రాజు 80 క్లైన్ సంబంధించి 16 డిజైన్ లో వినసారి కార్పొరేటర్ గా పూర్తి చేసి ఓడిపోయిన దాసరి రాజమౌళి అన్న గత 40 ఏళ్లుగా ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి పద్మశాలి సంఘానికి ఒకసారి అధ్యక్షులుగా కూడా సేవలు అందించినటువంటి రాజమౌళి అన్న ఈరోజు బీజేపీ మండల వైస్ ప్రెసిడెంట్గా సేవలు బీజేపీకి అందిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతూ ఉందని, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందిస్తూ ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను మా కోరికట్టు చెందనన్న తెచ్చిండు, ఓ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని తెచ్చిండు, కోర్టు భవనాన్ని తెచ్చిండు, 80 లైన్ కాలనీలో కూడా అనేక విధాలుగా అభివృద్ధి చేసిండు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పోతన కాలనీ నుంచి అన్ని 80 లైన్ కాలనీలో వచ్చేటువంటి రోడ్డును ఎవరు కూడా పట్టించుకోలే. ఎమ్మెల్యే ఎన్నికల పోటీ చేసినప్పుడు మాట ఇచ్చిండు, ఆ మాటకు అనుగుణంగా సింగరేణి సీఎండిని కలిసి 8 కోట్ల రూపాయలతోని ఆ రోడ్డును బ్రహ్మాండంగా రాజీవ్ రహదారిని తలపించేటువంటి విధంగా రోడ్డును నిర్మాణం చేయించిండు. అదేవిధంగా నూతన కాలనీలో ఇంకా అనేక సింగరేణి కార్మికుల కోసం అక్కడ మన కూరగాయల మార్కెట్ కానీ, ఆర్ఓ ప్లాంట్లు కానీ, ఇట్లా అనేక పనులు 80 లైన్ కాలనీలో చేస్తూ ఉన్నారు. కమ్యూనిటీ హాల్ కూడా ఉన్ననే కొబ్బరికాయ కొట్టినాడు. ఈ విధంగా కాలనీలో ఉన్నటువంటి అనేక పనులను చేస్తున్న కోరికట్టు చంద్రన్నకు రాబోయే ఎన్నికలలో నేను మద్దతుగా ఉండాలని ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది. 80 లైన్ కాలనీలో 76 జీవోకు సంబంధించినటువంటి పట్టాలను కూడా అనేక మందికి ఇచ్చినాం. ఇక ఇవ్వాల్సింది కొన్ని కూడా ఉన్నాయి, వాటితోని సింగరేణి వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో దాసరి రాజమౌళి అనేటువంటి లాంటి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం నిజంగా బీఆర్ఎస్ పార్టీకి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ఆహ్వానం తెలియజేస్తూ వారికి ఏ సందర్భంలోనైనా ఏ అవసరంలో కూడా ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా ఆ యొక్క మనకున్నటువంటి వ్యక్తిగత విషయాల్లో కూడా నేను తప్పకుండా సహకారం అందిస్తానని కూడా దాసరి రామారావు గారికి దాసరి రాజమౌళి గారికి ప్రత్యేకంగా నేను మాట ఇస్తూ ఈ యొక్క రేటింగ్ లైన్ ఖాళీలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరడం కోసం అందరూ కూడా ఆసక్తితో ముందుకు రావాలని సందర్భంగా కోరుతాను. ఎయిటింగ్ లైన్ కాలనీ మండల వైస్ ప్రెసిడెంట్, బీజేపీ మండల వైస్ ప్రెసిడెంట్గా కొనసాగిస్తున్నాను. మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి కార్యక్రమాలను చూసుకుంటూ అంటే నేను కూడా తెలంగాణ ఉద్యమం కొరకు అభివృద్ధిని కృషి చేసిన, నేను కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి కూడా చేసిన, అన్ని రకాల సహకరిస్తున్న పోయిన ఎలక్షన్ల తర్వాత బీజేపీలోకి చేరిన వైస్ ప్రెసిడెంట్గా మండల వైస్ ప్రెసిడెంట్గా కొనసాగిస్తూ నాకు అచ్చగా ఎమ్మెల్యే గారి చంద్రన్న గారి అభివృద్ధి నుంచి నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ కొనసాగించడానికి నిర్ణయించుకున్నాను. జై జయ జయ.